హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే పెళ్ళిళ్ళ ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన ఈ కారాన్ని వేసి తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై లేకుండా సేమ్ మనకి ఫంక్షన్స్లో ఈ ఫ్రై అన్నది ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేసుకుందాం ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పచ్చిసెన అనేది కాస్త రంగు వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకోండి ఆ తర్వాత ఒక స్పూను ధనియాలు అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాటిని ఇంకొక ప్లేట్లోకి వేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి వీటిని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కదా అందుకని నాలుగు స్పూన్లు ఆయిల్ అన్నది పడుతుందండి ఇలా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు పల్లీలను తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఆడించుకోండి వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి మనం కర్రీ అంతా అయిపోయిన తర్వాత చివరిలో వీటిని మనం వేసుకుందాం ఇలా వేసు వల్ల మనకి బాగా కరకరలాడుతూ బాగుంటాయండి ఇప్పుడు ప్యాన్లో ఉన్న అదే ఆయిల్లో అర కేజీ దొండకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని దీంట్లోకి వేసుకోండి దొండకాయలు చూడండి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే మరీ సన్నగా అలాగే మరీ లావుగా కాకుండా నేను కాస్త మీడియంగా కట్ చేసుకున్నానండి అలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి సరిపడా కాస్త పసుపు అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవడానికి మనకి కాస్త టైం పడుతుందండి ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పుల్ని మనం గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసుకొని ఒక ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మలు అలాగే మూడు లేదా నాలుగు స్పూన్లు ఎండు కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ మూడు స్పూన్లు వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం అన్నది యాడ్ చేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఈ కారాన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చండి ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గానే ఉంటుంది మీరు ఏ ఫ్రైలోకైనా కూడా ఈ కారాన్ని వేసుకోవటం వల్ల కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ఈ మసాలా కారాన్ని ట్రై చేసి చూడండి ఇలా దీన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న ఈ ముక్కలు చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఫ్రై అయిపోయాయి ఇలాగే లో ఫ్లేమ్లో ఇలా అంతా కూడా ఇలా చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో మీరు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఓపికగా మీరు ఫ్రై చేసుకోవాలండి మనకి ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రం పట్టి తీరుతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఈ కారాన్ని వేసుకొని మీరు కలిపేసుకోండి ఇక్కడ కారం క్వాంటిటీ అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు ఉంది కదా దాన్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇలా కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసి వేయటం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అందుకే నేను ఇలా వేశాను మీరు కావాలనుకుంటే స్టార్టింగ్ మనం దొండకాయలు ముక్కలు వేసేటప్పుడైనా కూడా మీరు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ మాత్రం అచ్చం మనకి ఫంక్షన్స్లో చేసి ఆ టేస్టే వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం